వీటినే చూసినాం. కేసీఆర్ పాలనతో నియంతృత్వ ధోరణితో కొనసాగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యమ ఆకాంక్షలను నీరు కార్చారని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసికి వేసారిపోయారని అన్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది రోజుల్లోనే విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. అయితే ఆరోగ్యశ్రీని కొనసాగింపు నిర్ణయం, మహిళలందరికీ ఆర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని చెప్పారు జీవన్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పాలనతో నియంతృత్వ ధోరణితో కొనసాగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యమ ఆకాంక్షలను నీరు కార్చారని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసికి వేసారిపోయారని అన్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది రోజుల్లోనే విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. అయితే ఆరోగ్యశ్రీ కొనసాగింపు నిర్ణయం, మహిళలందరికీ ఆర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని అన్నారు జీవన్ రెడ్డి.